క్రీస్తునాథుని అందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ధర్మశాస్త్ర ఆజ్ఞలను, దేవుని కరుణను, యేసు మహోన్నత వ్యక్తిత్వాన్ని, అలాగే ప్రజల కాఠిన్యాన్ని, ఇన్నింటినీ ఒకే సందర్భంలో ఇమ్మడింపజేసిన అత్యద్భుతమైన సన్నివేశం యేసుక్రీస్తు వద్దకు వ్యభిచారంలో పట్టుకొనబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని రావడం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పూర్వ నిబంధన మీద కూడా మనకు కొంచెం పట్టు ఉండాలి. యోహాను శుభవార్త 8వ అధ్యాయం ప్రారంభ వాక్యాలలో యేసు దేవాలయం వద్ద బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిజేయులు వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఒక స్త్రీని పట్టుకొని వచ్చి, ధర్మశాస్త్ర బోధ ప్రకారం ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించారు. ఆమెను చంపవద్దు అని యేసు చెబితే ఆయన మోషే ధర్మశాస్త్రానికి విరోధి అని, యేసును చంపాలనేది వారి ఆలోచన. ఎందుకంటే వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ పురుషులిద్దరినీ చంపాలనేది పూర్వవేదంలో ఉన్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞలను మనము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7వ వచనంలోను, లేవీయకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడవచ్చు. కానీ కాలక్రమేణా ఈ ఆజ్ఞలను నాటి బోధకులు మార్చివేశారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని పురుషుణ్ణి ఇద్దరినీ చంపమని ధర్మశాస్త్రం బోధిస్తే వీరు పురుషాధిక్యతతో కేవలం స్త్రీని మాత్రమే యేసు వద్దకు తీసుకుని వచ్చారు. అంటే వ్యభిచారం చేసినటువంటి పురుషుడేమయ్యాడు? బహుశా అతను డబ్బున్నవాడో, లేదా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తో, లేదా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కుమారుడో అయి ఉంటాడు. అయితే వారు పట్టుబడిన చోటనే కనీసం ఇద్దరు సాక్షులు ఉంటే చాలు, వాళ్ళు ధైర్యంగా లోపలికి వెళ్ళి రాళ్లతో కొట్టి చంపవచ్చు. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా మహిళను క్రీస్తు వద్దకు తీసుకురావడంలో వారి ఉద్దేశం యేసుక్రీస్తును ఈ సంఘటన ద్వారా ఇరకాటంలో పెట్టాలనేది. అయితే అప్పుడే క్రీస్తు తన మహోన్నత్వ మహిమను ప్రదర్శించాడు. మీలో పాపం చేయని వాడే మొదట రాయి వేయండి అన్నాడు. అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు కేవలం ఆ మాట, ఒక్క మాట కోసమే వెళ్ళిపోలేదు. అంతకంటే ఉన్నతమైనటువంటి 2 సూచనలను యేసుక్రీస్తు వారి ఎదుట చేశాడు. మొదటగా, వారు మహిళపై నిందారోపణ చేస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వంగి నేల మీద వేలితో ఏదో రాస్తూ ఉన్నట్లుగా యోహాను శుభవార్త 8వ అధ్యాయం 6వ వచనం చెబుతోంది. ఈ సన్నివేశం ధర్మశాస్త్ర బోధకులను కాస్త భయపెట్టింది. ఎందుకంటే నాడు దేవుడు 10 ఆజ్ఞల ఫలకాలపై ఆజ్ఞలు రాసేటప్పుడు, ఆజ్ఞలను రాసేటప్పుడు వ్యభిచరింపరాదు అని వేలితోనే రాసినట్లుగా నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాం. అలాగే ఇక్కడ అప్పటి వరకు బోధిస్తున్నటువంటి యేసుక్రీస్తు నేలపై వంగి ఏదో రాస్తూ ఉండగా వారికి ఆ సన్నివేశం గుర్తొచ్చింది. ఆనాడు స్వయంగా వ్యభిచరింపరాదు అని ఆజ్ఞ రాసిన దేవుడే నేడు కరుణ అనేటువంటి సుగుణాన్ని తన వేలితో చిక్కుతున్నాడు. అయితే యూదులు పలుమార్లు అదే విషయాన్ని మరలా అడుగసాగారు. అప్పుడు యేసు వారికి జవాబుగా, మీలో పాపం చేయని వాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతటితో ఆగకుండా మరలా 2వసారి వంగి నేల మీద రాయసాగాడు. ఈసారి ఆ ధర్మశాస్త్ర బోధకులకు పూర్తిగా భయం ఆవహించింది. అది వారి ప్రవర్తనను బట్టి. ఎందుకంటే దేవుడు మట్టి మీద ఎవరి పేరైనా రాస్తే వారు సమూలంగా నాశనం అవుతారని యిర్మీయా ప్రవక్త యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ప్రవచించి ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు తన దేవుని కుమారుడునని, తండ్రి నేను ఒకటే అని అన్ని చోట్ల ధైర్యంగా బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు 2వసారి కూడా మరలా రాయడంతో ధర్మశాస్త్ర బోధకులకు భయం ఆవహించింది. మొదటగా బోధకులు, పరిసయ్యులు, ఇలా ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. దేవుని దైవత్వానికి అద్దం పట్టేటువంటి మహా గొప్ప సన్నివేశం ఇది. అంతటితో ఆగకుండా యేసుక్రీస్తు మరో మహోన్నతమైన కార్యానికి తెరలేపాడు. యూదులంతా మహాపాపులుగా పరిగణించేటువంటి వ్యభిచారులను, ఆ వ్యభిచారంలో దొరికినటువంటి ఆ మహిళను యేసుక్రీస్తు అమ్మ అని పిలిచాడు. యేసులోని అనంతమైన ప్రేమకు ఇది స్పష్టమైన నిదర్శనం. ఆ పిలుపుతోనే ఆమె పాపాలను, ఆమెలోని పాప గుణాన్ని పూర్తిగా తుడిచివేశాడు. మరలా పాపం చేయకుము అని ప్రేమతో బోధించి ఆ స్త్రీని పంపించి వేశాడు. ఇది మాటలకు అందని ప్రేమ. దీన్ని మనం కనీసం ఊహించలేము. ఒకవేళ ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైతే రాళ్ళేసే వ్యక్తుల్లాగా ఉంటామా, లేక క్రీస్తులా క్షమించగలిగే వ్యక్తులుగా ఉంటామా? ఇకనైనా మారాలి. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.